லட்சுமி புத்திரலு கதந்து எக்குவாடேன் பாபா பாண்டன் சுபம்மத்து நுப்புல் படத்து, மன் ராவுட ஆஸ்பத்தி திஸ்கலிடு. ஒரே ஒரே, என் ச்பீடு தொக்கலேனோ, நன்ன ஆஸ்பத்தி திஸ்குவிடு தொல்லரையா. நர்சம்காரு, கதனர்சம்காரு, மா சுப்பி கெட்டும்தா, மா. ஏம் பரவலேரு, காப்பே பட்டு புடு. அதிகாரம் மா. வெளி புட்டட்டா. 67, 87, 38. இதுகுட போயிந்தி. கொண்ட டிக்கெட்லாம் நீ போயினி. ஒக்க நம்பர் கூட ராலா. கோவிந்தா கோவிந்தா. அப்பனங்க வச்சின் கப்பே கதட்டுண்டே. போதே போன் லேத்துரு. நவையோய், நீராக மாக்கியம் பைராவல் லேது. கஸ்டபடி சவட்டோல் சின்ட பித்தேசா. மாமா, நுவு லாட்டு டிக்கெட் கண்ணாக. ஏதே? ஒன்றா, நீ அத்தா அவசரம் மோல வச்சுட்டேனோ. பயன் லேது நர்சம் சேர்த்திண்டுகா. இலோப்புக்கு நம்பர் வச்சு சூப்பித்தோம். மனக்காடு வச்சாசுதரா. மதப்பிள்ளவாள் அதிர்ஷ்டவத்துடு புட்டாள் சிக்ஷாரங்கையா லட்சல கரிக்காரையா இக்க பட்டிங்கெல்லாம் பங்காரமே மாதர்ண மாமி கமலே கமலாயதாக்ஷி ஸ்ரீ விஷ்ணு ஹ்ருத் கமலவாசினி விஸ்வ மாதஹ க்ஷீரோதஜே கமல கோமல கர்ப கௌரி லக்ஷ்மி பிரசீத சததம் நமதாம் சரண்யே Thank you.
మనపడి గొప్పల పిల్లలు దీపావళి ఆడతారంటే బాబు బాగుందయ్యో తీరి కబ్బు చూడడానికి మా వదిలే వచ్చి పడిచి అనుకున్నావా వదినోయ్ మగపిల్లని కానీ జాగ్రత్త మా బంగారం బాబుకి పక్కన పెళ్ళాన్ని కనాలి తెలిసిందా సుబ్బమ్మ అందరం తెలుసుకుని మాట్లాడు మీరు చూడుకోండి ఎంత ఐశ్వర్యం పడితే మాత్రం అంత మిర్చిపోతా మేడమ్మ గారు ఏదో హాస్యానికి అందలేండి హాస్యానికైనా హద్దుండాలి అంతస్తులు చూడగట్టయ్యా ఏంటో నీ అంతస్తు నీకంటే మేము ఎందులో తక్కువ వెయ్యి జన్మలొచ్చినా నాతో నువ్వు సరిపోసుకోలేవు పైగా నా కూతురు నీ కొడుకు ఇవ్వాలా రిక్షావాడి కొడుకు నాలుడా చిచ్చి మర్యాదగా మాట్లాడు రిక్షావాడు కాదు లక్షాధికారి లక్షాధికారి అయినా రిక్షా రంగయ్యే అది గుర్తుంచుకో నా పిల్లకు పెళ్లి చేయలేకపోతే ఇంత విషం పెట్టి చంపుతాను అంతేకాని నీలాంటి నర్మ సృష్టిస్తామని సచ్చిరా చేయను ఏ అంటాను వారు మారేసుకుంటాం చేసుకోండి కాళ్ళ ఎలా పడ్డా పడ్డా నీ కూతురు నా బిడ్డకు చేసుకోను ఏంటనుకుంటున్నావు ఏంటది వాళ్ళు మన గోష్ట్ లో మన ఇంటికి వచ్చిన వాళ్ళు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలా గోష్ట్ అంట గోష్ట్ వచ్చినందుకు మంచి అవమానం జరిగింది పదండి పదం కూర్చున్న కుక్క కుక్క రంగయ్య అంతే కదా నాకు ఉత్తుకున్నాను కంటే మీరు మరొకటి ఎలా ఏం పర్వాలేదు తొందరలోనే పొరడు వస్తుంది హలో ఏ అప్పారావు మాట్లాడుతున్నా ఇప్పుడు కొంచెం తొందర కొనంలో ఉన్నాను తర్వాత మాట్లాడతాను అలాగే బాయ్ నమస్కారం అండి ఏమిటి ఎలా వచ్చారు ఏమీ లేదండి 10 లక్షల రూపాయలు నా వాటాకి ఇస్తాను దయచేసి మీ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో నన్ను ఒక పార్ట్నర్ గా చేర్చుకోండి హలో ఏ రంకాల ఇవ్వండి హలో జై సెక్రటరీ స్పీకింగ్ జై జై అప్పారావు గారు మీకు ఆడపిల్ల పుట్టిందండి ఏం జరిగింది మాట్లాడదేమయ్యా ఏం జరిగిందో చెప్పు మన బొంబాయి ఆఫీస్ నుండి ట్రంకాలు వచ్చింది సార్ సరే సూయజ్ కాలువలో మన ఓట మునిగిపోయిందట 50 లక్షల సరుకు గంగపాలు అయిపోయింది సార్ 50 లక్షల సరుకు గంగపాలు అయిపోయింది మీరు బాధపడి మనసు పాడు చేసుకోకండి సార్ మన సరుకులన్నీ ఇన్సూర్ చేసినవే క్లెయిమ్ చేస్తే తప్పకుండా మన డబ్బు మనకు వస్తుంది ఏం వస్తుందో ఏమో ఒక బిడ్డ పుట్టిన వేళ ఒక గొడ్డు వచ్చిన వేళ అన్నారు సరే నా పట్ల అక్షరాల నిజమైంది అయ్యా నేను పార్ట్నర్ గా చేరే విషయం తర్వాత ఆలోచించి మీకు చెప్తా వస్తా Thank you.
దారి మొదలుపెట్టింది. దాంతో నీకేం పని వచ్చింది భారతి? ఆకలి వేసిందమ్మా, చాడి కాలు జారి కింద పెట్టాను. భారతి సరే నువ్వు పోయి ఆడుకోమా, పిల్ల కింద పడిందనే కరికరమైనా లేకుండా ఎందుకండి దాన్ని ఎలా కొడతారు? మన రోజులు బాగా లేకపోతే అదేం చేస్తుంది? దాన్ని కొడితే మాత్రం మనకు అదృష్టం కలిసి వస్తుందా? చాలే చెప్పచ్చు, పుట్టినప్పటి నుంచి అంత దుర్చుకుపోయి. పుట్టింటికి దురదృష్టం అయితే అత్తింటికి అదృష్టం అంటారు. మన బిడ్డపై మనకే మమకారం లేకపోతే పరాయి వాళ్ళకుంటుందా చెప్పండి? మన కడుపును పుట్టినందుకు దాన్ని అచ్చట ముచ్చట ఏం తెలుస్తున్నాం చెప్పండి? చెట్టులో దెబ్బలతో పెంచుతున్నాం కానీ. నిజమే దుర్గ, మన ఆస్తి పాస్తులు తిరిగే కొద్దీ అనుకోకుండా దాని మీద ద్వేషం ఎక్కువవుతుంది. పరిస్థితులు దిగజారిన కొద్దీ కష్టాలకు తట్టుకోలేక కన్న బిడ్డ మీద కర్కశత్వం కప్పుతుందా, రాక్షసుడైపోతుందా? మా నాన్నగారు కొట్టారు. ఊరుకో, ఏడవకు. బంగారు బాబు, బంగారు బాబు. అప్పారావు గారు, ఇంటి మీద తనఖా బాకీ ఇంతవరకు చెల్లి పెట్టలేదు మీరు. కనీసం వడ్డీ అయినా కట్టకపోతే ఇల్లు వేలా వేయిస్తాం అంటున్నారు మా షావుకారు గారు. ఇక మీ ఇష్టం. వడ్డీ ఎంత కట్టాలండి? కనీసం 10,000 అయినా కట్టాలి. ఎవరిని అడగారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేయాలి, ఏమీ పాడుకోవడం లేదు దుర్గా. నా వస్తువులే మీ వడ్డీ కట్టండి. సందేహించకండి, మన సర్వస్వం పోయినా నేను బాధపడటం లేదు. కానీ ఈ ఇంట్లో నుంచి మనం వెళ్ళిపోతే నేను బ్రతకలేనండి. నా మాట వినండి, ఆఖరికి ఈ ఇల్లైనా మనం నిలబెట్టుకుందాం. 8, 9, 8 లోంచి 9 పోతే 8 లోంచి 9 పోతే. ఏం బాబు లెక్క చేయలేదా? మీరు చేయండి మాస్టర్. అలాగే నేను చెప్తాను, జాగ్రత్తగా విను. పైన ఎంత ఉంది? 8. కింద? 9. 9. 8 లోంచి 9 పోతుందా? 8 లోంచి 9 పోతుంది. పోతుంది పోదు బాబు. అందుచేత పదుల స్థానానికి అప్పుకెళ్ళాలి. పదుల స్థానం అంటే పక్కింటి. పక్కింటికి వెళ్ళి అప్పు చేయాలి. పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడానికి ఆడికేకరమయ్యా, ఇదే నన్ను చెప్పే చదువు. ఆయన పక్కింటి అపారాయ దగ్గర ఉంది అప్పు ఇవ్వడానికి. ఆ అపారావు ఎప్పుడు అప్పులు రావయ్యా? కాదమ్మా, లెక్క చెప్తున్నాను. ఈ అప్పులు తెచ్చుకునే చదువు మా అబ్బాయికి వద్దు. ఇంతవరకు పరక మీద రాసింది చాలు గారి, ఇక పుస్తకం చదివించు. అలాగే తల్లి. బాబు ఫారం చూద్దావా? వాచికేది మిఠాయి కావాలమ్మా? వద్దమ్మా, నాకొద్దు. భయపడకమ్మా, పట్టండి, కొని పెడతారా అమ్మా? పొట్టలే ఇంకోటి. చాలమ్మా. మా నాన్న మంచి నాన్న. ఇన్నాళ్ళ తర్వాత మీలో ఆనందం ఆప్యాయత కనిపిస్తున్నాయి. ఏమిటో? ఏం లేదు దుర్గా,
బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం సంపాదించాను. ఫారం చదువుకున్నావు బాబు? ఒరే అలా అనుకురావు బాబు, ఈ సంగతి మీ అమ్మగారికి తెలిస్తే నిన్ను నన్ను కూడా కేకలిస్తుందిరా. నా మాట వినరా? ఇప్పుడు సీతారామ కళ్యాణ పాఠం ఎప్పుడైనా చదివా? అయితే నేను ప్రశ్నడుతాను, దబావు చెప్పు. శివధనస్సుని ఎవరు ఇచ్చారు? చెప్పు. శివధనస్సు ఎవరు ఇచ్చారు? నువ్వు విరవలేదురా నాయన. ఎవరు విరిచారు? చెప్పడు మావాడు, అవతం చెప్పడు. అది కాదండి, ధరంత చెప్పు. చుక్కురాడు చెప్పు. బంగారావు వెళ్ళిపోతున్నాడే. వాడు ఆడుకుని పోయినాడు. కానీ మంత్రులో నాకు ఒక నాలుగు ఇంగ్లీష్ కోతలు నేర్పిస్తూ పెద్దవాళ్ళు తిరిగేటప్పుడు భలే ఇబ్బందిగా ఉంది. రోజు మిఠాయి నువ్వు తింటుంటే మీ అమ్మ నాన్న కోపడరు? బాగానే కొని పెడతారు. మా అమ్మ నాన్న ఏం కొని పట్టు, మీ అమ్మ నాన్న మంచాలి. అది కాదు, నేను పుట్టిన తర్వాత మా డబ్బు అంతా పోయిందట, అందుకని మా అమ్మ నాన్న ఎప్పుడు కొడుతుంటారు. మా అమ్మ కొడితే మా నాన్న, మా నాన్న కొడితే మా అమ్మ మిఠాయి కొని పెడుతుంటారు. మా అమ్మ నాన్న కూడా నన్ను రోజు కొట్టి రోజు మిఠాయి కొని పెడితే ఎంత బాగుంటుంది. నిన్నెందుకు కడతారు? నువ్వు అదృష్టం మంచిదివట, పట్టిందెల్లా బంగారం అవుతుందట. అది సరే కానీ మనం గుజ్జన గూళ్ళు ఆడుకుందామా? గుజ్జన గూళ్ళా అంటే? అంటే నేనమ్మా నువ్వు నాన్న ఆడుకుందామా? అమ్మ నాన్న ఆడుకుంటారేంటి, దెబ్బలు ఆడుకుంటారు. కాదు, ఆడుకుందామా? నువ్వు ఇక్కడే ఉండు. మనము పిల్లలు ఒక మంచానా కలిసి పడుకుంటాము. మనము పిల్లలు ఒక మంచానా
భారతి, పెద్దదాని అయినా ఇంకా చక్కల కిందలు పెట్టడం మానలేదు. నువ్వు మాత్రం పెద్దవాడు అయ్యావు, ఇంకా అమాయకుడిగా ఉంటేలా? ఇల్లే లోకం అనుకుంటే ప్రపంచం ఎలా తెలుస్తుంది? నన్నేం చేయమంటావు? అమ్మ నాన్న ఇంట్లోంచి బయటకు వెళ్ళనిస్తేగా. అలానే ఎప్పుడు అమాయకంగా ఉంటే ఏమవుతావు? ఏమవుతాను? ఎప్పుడు నువ్వు వెనకాలే ఉంటాను. బంగారు బాబు బంగారు బాబు బంగారు బాబు బంగారు బాబు ఎందుకు అలా అరుస్తా? నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నారా? అక్కడ మీ నాన్నగారు పిలుస్తున్నారు, పదండి పదండి. మన అబ్బాయి పరీక్ష అయితే కనకదుర్గమ్మకి అభిషేకం చేస్తానని ముక్కున్నారయ్య. ఒక కనకదుర్గమ్మకి అయితే కంచి కామాక్షికి పదురు మీనాక్షికి ఇష్టం ఎవరికన్నా చేయించు, నా అభ్యక్షులు మాత్రం ఏం లేదు. నేను మాత్రం ఊళ్ళో రిక్షా వాళ్ళందరినీ పిలిచి నాలుగు పుట్టలు పోయించి ఇందు చేయిస్తా. ఓ సిగరెట్లే ముక్కు ముక్కు. రంగయ్య గారు, చిరంజీవి ప్యాస్ అయితే 500 రూపాయలు బహుమానం ఇప్పిస్తాను అర్థం. అవునన్న, పాపం పంతులు గారికి బహుమానం ఇచ్చే. అబ్బాయి చెప్తున్నాడు 500 చెక్కురాయ్. చెక్ నేనే మార్చి పెడతానులేండి. పాపం అందరూ ఒక్క పైస కూడా తగ్గడానికి వీలేదు. ఆ చెక్ ఇప్పించండి, ఆ తిప్పలో నేనే పడతాను. మీరు సంతకం పెడుతూ ఉండండి, అకౌంట్ చూసుకొస్తాను. మంత్రి గారా, నమస్కారం, మళ్ళీ కలుసుకుందాం. నేను చాలా ఆయన నుంచి ఒకటి అడగాలని ఉండాలి. అడగండి. ఏమనుకో కదా పిలుపు. నీతో స్నేహం చేసుకోవాలనే తలపు, నా జీవితాన్ని సార్థకం చేసుకునే మలుపు, నాపై నీకు వలపు కలదా లేదా? అయితే చెయ్యి పలుపు. పంతులు, ఈ రాత చూసేమని అవుతావయ్యా? ఈ రాత చూడు. వీడికి డబ్బు ఇచ్చిన బుద్ధి పోలేదు. చుక్కు సరిగా ఉందో చూడు. సరిగా ఉందండి. వెరీ గుడ్, మీరు మాకు అనుకూలంగా నడుచుకుంటే మీకు కావాల్సిన కమిషన్ ఇస్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ రంగ. ఈ వ్యాపారం ఇది మన కోయంబత్తున్నారు. ఏమీ తేడా లేదు, పాలాక్షడు కూడా కనిపెట్టలేదు. ఈ వారం కోయంబత్తూర్ నుంచి మన కోటానికి వచ్చింది 10 లక్షలు రంగా. అందులో 5 లక్షలు విశాఖపట్నం మన హెడ్ క్వార్టర్స్ పంపించు, మిగతా ఏర్పాట్లన్నీ స్వయంగా నేను ఇచ్చి చూస్తానని మెసేజ్ పంపించు. మనోరమా, యు లుక్ వెరీ ఫైన్ టుడే. ఎవరి కోసం ఇంత అందంగా తయారయ్యా? మన కోయంబత్తూరు నోట్ల మార్పిడికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. ఈ ఊళ్ళో ధనవంతుల లిస్టు తయారు చేశావు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమిటి పోలీస్ వారా? ఏమిటో ఇలా వచ్చారు పాప. ఐడెంటిఫికేషన్ కార్డా? బాధగా ఉందా? పట్టుకుంటానని ప్రగల్భాలు పలికి వచ్చావు కదా, పులి నోట్లో తలదూర్చావు వెర్రివాడ. ఇప్పుడు నీకు జరగబోయే సన్మానం ఏంటో తెలుసా? తెలుసు.
నిజంగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని ఈ రోజు నువ్వు చంపచ్చు, కానీ నీలాంటి చీడ పురుగుల్ని హంతకుల్ని హతమార్చడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ప్రతిగా ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. అలాగే తెలుసుకుంటా. ఈ పొగరు మోసం తీసుకొని సకల మర్యాదంతో సాగనంపండి. తీసుకో. హలో బాస్, ఫింగర్ స్పీకింగ్. మీ ఆర్డర్స్ ప్రకారం ఇన్స్పెక్టర్ పట్టుకున్నాం, సకల మర్యాదలతో సాగనంపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ బాస్. అమ్మాయి, ఓ అమ్మాయి, అమ్మాయి, నిన్నే ఏం లేదు, బరువు మేయలేకపోతున్నావు, పట్టుకుందాం వచ్చాను. పట్టుకుంటావా? అంతేగా ఎంత దూరం వచ్చింది? పట్టుకో. అమ్మా, చెంప పట్టుకొని వచ్చిన దాన్ని పట్టు. భారతి, మా బలే అగ్గొట్టావు, దెబ్బకు పన్నుడింది, పోదలగా. భారతి, నీకు తెలుసా నేను పాస్ అయ్యాను. నిజంగానా? అవును, అందుకే దుర్గ గుడికి వచ్చాను. అది సరే, నువ్వెందుకు వచ్చావు? నువ్వు కూడా పాస్ అయ్యావా? పెళ్లి చూపుల పరీక్షలో పాస్ చేయించమని కనక దుర్గకు దండం పెట్టుకోవాలి వచ్చాను. మళ్ళీ పెళ్లి చూపుల? మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళా? అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు. అవును, ఒట్టు. నువ్వెంతో బాగుంటావు, నీ నవ్వింకా బాగుంటుంది, అదోలాగా అయిపోతావి, అందకుండా వెళ్ళిపోతావి, అదోలాగా అయిపోతావి, అందకుండా వెళ్ళిపోతావి. హే హే, నువ్వెంతో బాగుంటావు, నీ నవ్వింకా బాగుంటుంది. అమ్మతోనే చెప్పేస్తాను, నాన్నను నే ఒప్పిస్తాను, నీతో జతగా ఉంటాను. నువ్వెంతో బాగుంటావు, నీ వలపింకా బాగుంటుంది, కలిమి మనకు అడ్డుంటుంది, చెలిమి దరికి రమ్మంటుంది, కలిమి మనకు అడ్డుంటుంది, చెలిమి దరికి రమ్మంటుంది. నువ్వెంతో బాగుంటావు, నీ బలపింకా బాగుంటుంది. హేయ్ హేయ్ హేయ్.
తక్కువని అందరిలోన ఆస్తిలోన కో అంటే కోటి సంబంధాలు వస్తాయి. నా మాటలు రా నాయన. బాబు బంగారు బాబు నా బిడ్డ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళండి? ఎక్కడ నాచావు చెప్పు బాబు. ఆ మాయ దాటాన్ని కూడా నా బిడ్డ తిండి పడ మానేశాడు. రోజులు బాగున్నాయని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా పిల్లకు లేనిపోయిన అవసరం కల్పించి పెళ్లి చేసుకుంటారని చెప్పింది నీ కొడుకే. అవమానం భరించలేక నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో భగవంతుడా ఎందుకు నాకు పిచ్చి తల్లి, జీవితం అనుభవించడానికే కాని చర్చించడానికి కాదమ్మా. కష్టాలకు తట్టుకోలేక ఆవేశానికి అవకాశం ఇవ్వడం అవివేకం. ఆత్మవిశ్వాసంతో బాధలను భరించే వాళ్లకే భగవంతుడు సహాయపడతాడు, సుఖం ప్రసాదిస్తాడు. ఏమి సుఖం స్వామి, కన్నవారు నా వల్ల కష్టాలు అనుభవిస్తున్నారు. మనసిచ్చిన వాడు మోసం చేశాడు. హరి ఓం తత్స. అందుకని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తావా? దానివల్ల నువ్వు సాధించేది ఏమిటి? పరిస్థితులు బలహీనులను శాసిస్తాయి, విద్యకు లొంగి సాధనాలు అవుతాయి. విద్యతో ధైర్యంగా బ్రతుకుబాటులో ముందుకు సాగిపో. ఇకనెప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యనని ఆ జగన్మాత మీద ప్రమాణం చెయ్యమ్మా. అలాగే స్వామి. ప్రతి మనిషికి మంచి రోజు అనేది ఒకటి ఉంటుందమ్మా. అధైర్యపడక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల ఆవేదన తెలుసు. వెళ్ళి భారత్ అనుకుని పట్టుకున్నాను. పట్టుకుంటావు పట్టుకుంటావురా, చేతికి ఏదైనా అందితే ఉడాయించడం, లేకపోతే ప్లేట్ పిలాయించడం. దొంగ రాజకీయాలు. నేనేం దొంగను కాను, నా దగ్గరే బోల్డ్ డబ్బు ఉంది. పెద్ద ఉంది రాయ్యా, పద పోలీస్ స్టేషన్కి. ఎవరు బామంది అబ్బు, ఇంత రెడ్యుకేషన్ మనకెందుకులే, పదవి పోదాం రాబోయ్యరా. ఏమండి, నా భారత్ ఎక్కడుందో చెప్తారా? భారత భారతి మా అమ్మాయితో ఇవాళ పొద్దున హైదరాబాద్ వెళ్ళింది. సారా హైదరాబాద్? అవును. పద 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 పద. బంగారు బాబు నాయన ఏమైపోయావురా? ఒకనాడు పారిపోయాడు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, నేనేనండి ఫోన్ చేసింది. నమస్కారం రంగయ్య గారు. ఆయన గారు సార్? అయ్య రంగయ్య, గుడ్ మార్నింగ్ సార్. పిల్లడే సార్ పారిపోయింది. కుర్రాడు ఫోటో ఏదైనా ఉందా? ఉంది సార్. సెక్రటరీ రంగయ్య గారు, కుర్రవాడు ఎక్కడి నుంచి పారిపోయింది మీకు ఏమన్నా తెలుసా? ఇంకెక్కడి నుంచి నాయన? ఇంట్లో నుంచి. అది సరే, ఏ గదిలోంచి? వాడు పడుకున్న గదిలోంచి సార్. ఆ గది నాకు చూపించండి. మేడం ఇదా కింద వందా ఫోన్. ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో, ఎలా తప్పించుకుని బయటపడచ్చో కనిపెట్టండి. వెళ్ళండి, అన్ని గదులు ఫోటోలు తీయండి. ఇది మా బెడ్రూమ్ గది. డబ్బుకి పేరున్న తీసుకెళ్ళాడా? అదే కదా సార్, టిప్కెళ్ళు. నా పర్సులో ఏదో చిల్లర ఉంటే తీసుకెళ్ళాడు. ఏం కష్టాలు పడుతున్నాడో ఏమో.
నగ నట్ర అన్న పోయిందా? నగ నట్ర మరి అదేదో చూసి చెప్పండి, రికార్డ్ చేయాలి సార్. అంతా జాగ్రత్త చూసారా? ఎస్ సార్. రండి సార్, పెట్టి అక్కడ ఉంది. చూడండి సార్, వాడికి బంగారం ఎందుకండి? వాడు పేరే బంగారు బాబు. ఇవన్నీ బంగారం నగలేనా? ఇదిగోనండి చంద్రబాబు గారి ఫోటో. ఎందుకైనా మంచి ఈ ఫోటో పేపర్లో వేసి పట్టించిన వాళ్ళకి బహుమానం అని ప్రకటించండి. సెక్రటరీ, పట్టించిన వాళ్ళకి 20,000 బహుమానం ఇస్తామని ప్రకటించు. రంగయ్య గారు, నా శాశక్తిగా ప్రయత్నించి మీ అబ్బాయిని మీకు అప్పగిస్తా. ఊరుకో దొరక, అమ్మాయి కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం అంత మంచిది కదా? అమ్మాయి భారతికి దురదృష్టవంతురాలని ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది. పేపర్లలోను రిపోర్టులోను దాని పేరు ఎక్కించి ఇక దానికి మనం పెళ్లి చేయగలము. అయ్యయ్యో, అది బ్రతికి ఉంటే కదండి దానికి పెళ్లి మాట. విధానం విపరీతమైన ప్రేమతో శంకిస్తున్నాం. అంతేగాని నా తల్లి అలాంటి అఖైత్యానికి ఎన్నడూ పూనుకో. మీ నోటి వాటి ఫలితంగా నా తల్లి చిరంజీవి అయి వస్తే ఏడు కొండల వారిని దర్శించి సేవ చేసుకుంటారండి. సారీ, మా స్కూల్లో వేకెన్సీలు లేవు. అలా అనకండి మేడం, కష్టాల్లో ఉన్నాను. భక్తి గడవటం కోసం ఏ ఉద్యోగం వచ్చినా చేస్తాను. కనికరించండి. టైపింగ్ తెలుసా? తెలుసండి, హయ్యర్ పాస్ అయ్యాను. మా స్కూల్లో టైపింగ్ వేకెన్సీ వస్తుంది, అది నీకే వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందు అప్లికేషన్ టైప్ చేయి. మార్చుకోకండి, కరుణించండి. ఏం కరుణించమంటావు? నేనేం చేయలేదు మేడం. నీకు సహాయం చేయాలనుకుంటే నాకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. కనబడుట లేదు. విజయవాడ వాణిజ్య ప్రముఖులు, లక్షాధిపతులు అయిన శ్రీ రంగయ్య గారి ఏకైక పుత్రులు, పేరు బంగారు బాబు. వీరి ఆసూకి తెలిపిన వారికి 25,000 రూపాయల బహుమానం ఇవ్వబడును. ఆ రంగయ్య బంగారు భవనం విజయవాడ. అయ్యో దొరాత, ఫోటో పేపర్లో వేసాక్కడ అబ్బాయి దొరకలేదేవయ్యా. సరే గారు, సెక్రటరీ సార్, మన అబ్బాయి ఇంకా దొరకలే పోయినే. ఎందుకని? దొరుకుతా గానీ పోలీసులు తప్పకుండా పట్టుకుంటారు. అవునవును సెక్రటరీ, పట్టుకుంటే దొరుకుతారా? దొరికితే పట్టుకుంటారా? పట్టుకుంటే దొరుకుతాడు, దొరికితే పట్టుకుంటాడు. ఇది మన కరెన్సీ. హైదరాబాద్ లో గులాబ్ చందను కలుసుకుని పని పూర్తి చేసుకోండి. సొమ్ము పోయినా మీ ప్రాణాలు పోయినా బాధలేదు. మన గుర్తు మాత్రం ప్రభుత్వానికి తెలియకూడదు, గుర్తుంచుకోండి. ఏదో పుస్తకం చూపించి బంగారం అంటావేమయ్యా? ఇవయ్యా తొందరగా బంగారం. ఏమయ్యా, పెళ్ళం వాడి దగ్గర ఎప్పుడు నిజం చెప్పకూడదయ్యా. రామయ్య, వ్యాపారంలో ఎప్పుడు గుట్టు కావాలయ్యా, గుట్టు. పోలీసు
మంది బంగారంతో మనుషులు గెలిచాం, వాళ్ళు మనకి వృద్ధి అయిస్తారు సర్కార్. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు సర్కార్. నీ దొంగ బంగారానికి దొంగ నోట్లు తీసుకున్నావా? దొంగ ఎక్కువ మాని వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో చెప్పు. ఇవరు నాకు తెలియదు సర్కార్, వైశాఖపట్నం అని చెప్పారు. అంతే అంతేనా? నీ అంత తెలుస్తాను బా. ఎద్దినట్టు వీళ్ళు రాకపోయాయి. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో స్ట్రిక్ట్ విజిలెన్స్ ఏర్పాటు చేయమని, ప్రతి ప్యాసింజర్ ను చెక్ చేయమని అన్ని చోట్ల మెసేజ్. ఈ పోలీసు వాళ్ళు మనం విడిచిపెట్టట్లేదు. నేను వాళ్ళని మగ్గు పెట్టి అక్కడ తప్పించుకుని వచ్చేస్తాను. మీ సంస్థ విశాఖపట్నం చేరుకు, వస్తా. ఓకే రామన్న. బంగారు బాబు, నా భారత కోసం వెతుక్కుంటున్నాను. భారత వైజాగ్లో ఉందిగా? వైజాగ్లో ఉందా? అవును, నా తర్వాత చూపిస్తాను. పదం సార్, పదం. ముందు నువ్వు వెళ్ళి ఆ వైజాగ్ బస్ లో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఏ మంచి జాగ్రత్త. అలాగే, ముందుగా రండి సార్. సార్ 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 సార్, ముందు నా సంచి చూడండి, నేను భారతం వెతుక్కోవాలి. మీ దగ్గరే ఉంటుందా? వెళ్ళా. ఎక్కడికి? ఓ వైజాగ్. ఆగు. సరే వెళ్ళ. ఎస్ బాబు, రావణ భీముడు ఇంకా రాలేదు. నోనో, వాళ్ళు చాలా సమర్థం, తప్పక సాధించుకొస్తారు. ఓకే బాబు, ఆ పని సూర్యబాబు చూస్తున్నారు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఏమండి, మా భారత్ ఈ ఊళ్ళోనే ఉందని చెప్పారు, ఎక్కడండి? ఈ విశాఖపట్నంలో భారత్ లక్షల మంది ఉన్నారు, పోయి వెతుక్కో. బరా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మనోరమ. రాముడు భీముడు వెళ్ళిన పని ఏమైంది? వెరీ గుడ్, వెరీ గుడ్. పోలీసు నిఘా ఉన్న త్యాగశక్యంతో తప్పించుకుని బంగారం తెచ్చినందుకు చాలా సంతోషం. రావణ భీమన బంగారం తీసుకొచ్చాను ఈరోజు పేపర్లో. పేపర్లో ఉన్న ఫోటో చూడండి, చూసారా? వాడు విజయవాడలోని పెద్ద వ్యాపారస్తుడు కూడా, వాడితో మనకు చాలా పని. వాడు ఎక్కడున్నా సరే వెతి పెట్టుకోండి. అన్నాడు ఇప్పుడే పట్టుకో. వెరీ గుడ్. భారతి, 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 భారతి. ఏమిటి భారతి మాట్లాడు? నాతో చెప్పకుండా ఎందుకు వచ్చేసా? మీరెవరని చెప్పాలి, ఎందుకు చెప్పాలి? భారతి, ఏమిటి నువ్వు మాట్లాడేది? నా బాధ చెప్పుకోవాల్సిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు ఎవరు లేబెట్టున్నారు. నన్ను అపార్థం చేసుకున్నా. అవును, మిమ్మల్ని అపార్థం చేసుకోబట్టే ఈ స్థితికి వచ్చాను. లేకపోతే మీ మాటలు ఎందుకు నమ్ముతాను? నేను కూడా ఆశలు ఎందుకు తెలిపించుకుంటాను? మా తల్లిదండ్రులు ఎందుకు అవమాన పాలు చేస్తాను? భారతి, నేను చాలా బాధపడుతున్నాను. పెద్దల అంగీకారంతో మన పెళ్లి జరుగుతుందనుకున్నాను. మా అమ్మ నాన్న ఒప్పుకుంటారనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు. నీ క్షమాపణలతో నా కన్నీరు తుడవాళ్ళు వచ్చారా? చెక్కిన చాలు వచ్చారా? భారతి, వెళ్ళండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. భారతి, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. ఆ మాట 2 లక్షల రూపాయల కట్నం కోసం మీ భార్యతోనండి. నాకు భార్య అండి,
ఆ హక్కు ఒక భారతకే ఉంది. అందుకే ఇంట్లోంచి పారిపోయి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఎలా అవుతుంది? ఇప్పుడేగా మనం కలుసుకున్నాం బాబు. భారతి బాబు భారతి. ఏం బాబు? ఏం లేదు. నా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు. భారతి చర్చ మళ్ళీ ఏడుస్తున్నా. చూడు భారతి, మా అమ్మ నాన్న నన్ను ఇల్లు కదలనివ్వకుండా ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశారు. నీకోసం ఊరూరు తిరగడం వల్ల నాలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా భారతి? నాకు ఇప్పుడు భయం అంటే ఏమిటో తెలియదు. అవును బాబు, నువ్వు చాలా మారిపోయావు కానీ బాగా చిక్కిపోయావు. భారతి నాకే ఆకలిస్తుంది. ఆకలా? పండు బాబు, నేను వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకొస్తాను. భారతి వద్దు. భారతి నువ్వు వెళ్ళి ఉంటే మళ్ళీ వెతకడం కష్టం. ముందు నేనే వెళ్ళి తీసుకొస్తాను. బాబు జాగ్రత్త, తొందరగా వచ్చే. అలాగే భారతి, ఏం భయం లేదు. వాడే బంగారు బాబు. మీరేనా బంగారు బాబు? నేనే. భారత్ను ఆరో స్టేషన్ తీసుకుపోతున్నా. స్టేషన్ కా? ఏమండి స్టేషన్ ఎక్కడండి? ట్రైన్లో చూపిస్తాను. పదండి. మనోరమ్మ నేను స్టేషన్ తీసుకెళ్ళి. రిక్షా వచ్చి నా బంగారు బాబు. ఓ నా ప్రియా, నేనే నీకు కబురు చేశాను. నీకు హంటల దెబ్బలు కావాలా, బూటు తన్నులు కావాలా, కోరుకో బాబు. సూరి బాబు ఏడా పిచ్చి వేశాను. ఏ వేషాలు వేసినా ఏం చేసినా అంతా నీ కొరకు. మనోరమ్మ, నీ పెద్ద హృదయంలో ఈ చిన్నవానికి ఇంత చిన్న చోటు లభిస్తుందేమోనని. అంత చిన్న చోటు నీకు చాలదు. నేను కప్పెట్టాలంటే ఆరు అడుగులైనా కావాలి. మనోరమ్మ, నా అప్లికేషన్ కొట్టేస్తే నా గతి అంతే అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. మంచిది, త్వరగా కానీ. నన్ను చచ్చిపోమంటున్నావా మనోరమ్మ? నీకు న్యాయం కావాలి. పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించి వదిలిపెట్టండి. ఏమండి నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి. బంగారు బాబు తీసుకొచ్చాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, కార్యం సాధించామన్నమాట. వీళ్ళతో తీసుకోండి. ఎక్కడికి? నా భారత్ దగ్గరికేనా? మనోరమ్మ, నువ్వు వెంటనే రాజమండ్రి వెళ్ళి ఫ్యాక్టరీ మేనేజర్ని కలుసుకుని మన కార్యం సాధించు. నన్ను క్షమించండి రింగ. నువ్వు మనోరమను ప్రేమిస్తున్నావా? ఏ అవును రింగ. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును రింగ. ఆల్ రైట్, అయితే నేను చెప్పినట్టు చెయ్యి. మనోరమ నీకు దక్కుతుంది. చెప్పండి రింగ, ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. నిన్ను బంగారు బాబుగా మారుస్తాను. నువ్వు రంగయ్య గారి కొడుకుగా నటిస్తూ ఆయన సొత్తు యావత్తు మన డెన్నకి చేర్చాలి. ఆ తర్వాత మనోరమతో నీ పిల్లి వైభవంగా మేం దర్శిస్తాం. ఏమి? అలాగే రింగ. చూడండి డాక్టర్, వాడు అసలు వాడు బంగారు బాబు, వీడు సూరిబాబు. ఈ సూరిబాబు బంగారు బాబుగా మారాలి. వీలవుతుందా?
ఖ్యాస నేం కాదు వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆలోచించుకో తొందరగానే వికార్. ప్లాస్టిక్ సర్జరీ జరుగుతుండగా లోపలికి ఎవరినే వెళ్ళి పని పూర్తి కాగానే నాతో చెప్పు. ఆ బంగారబాబును సూర్యబాబును గ్లాస్ పార్టీషన్ లో పంపిస్తాను. ఓకే. ఎవరి మే రోడ్ కదవు పడినది పక్కకు తీడు పక్కకు తీడు టామీ పోదాం మనం పోదాం బాగుందండి. దిక్కు ముక్కు లేకుండా ఒక ఆడపిల్ల పడి ఉంటే చూసి వదిలేసిపోదాం అంటారా? చూస్తారేమయ్యా లేవదీయుడు లేవదీయుడు. లక్ష్మి ఏమో ఇది ఎంత ఇది చూడ నాకు దుశ్చక్రముగా కనిపిస్తున్నది కథ కథ. వెరీ గుడ్ డాక్టర్ వెరీ గుడ్. డాక్టర్ ఈ ప్లాస్టిక్ సర్జరీ మొఖం మారిపోకుండా ఎంతకాలం ఉంటుంది? చాలా కాలం ఉంటుంది. ఒకవేళ దీన్ని మార్చాలి అంటే మీరే చేయాలి. థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు బాబు కమా శృంగార్. నేను సూర్యబాబుని. ఇక నుంచి నువ్వే బంగారు బాబు. గొంతు కూడా కరెక్ట్ గా సరిపోయింది. నేను చెప్పినట్టు నడుచుకుంటే మనోరమ నీది బంగారు సొత్తు మనది. ఓకే ఓకే కమా. థ్యాంక్ యూ సిగరేట్. థ్యాంక్ యూ. ఈయన రంగయ్య గారు అంటే మీ నాన్నగారు. ఈమె మీ అమ్మగారు సుబ్బమ్మ గారు. ఈయన నారాయణ ఎంఏ మీ సెక్రటరీ. ఈ అమ్మాయి ప్రభ పని మనిషి. వీళ్ళంతా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. జాగ్రత్తగా వస్తుంది. నేను రంగయ్య గారికి వెంటనే వస్తున్నా సార్. ఓకే ఓకే ఓకే. ఎక్కడున్నారు? ఉత్తరం వచ్చింది సార్ ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఎక్కడి నుంచి? అబ్బాయి దగ్గర నుంచేనా? ఎట్లా ఉన్నాడు ఎప్పుడు వస్తా అంట? ఈ నెల 16వ తేదీ బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు 50,000 రూపాయలు తెస్తే అబ్బాయిని అప్పచెప్తామని దొంగలు రాశారు సార్. దొంగ? అబ్బాయి దొంగలు చేసుకోబడ్డా. ఇదిగో సెక్రటరీ ఈ 50,000 కాదు 60,000 తీసుకోండి. తీసుకెళ్ళి దొంగలకి ఇచ్చి అబ్బాయిని తీసుకోవద్దాం. మనం దొంగలకు డబ్బు ఇవ్వడం ఏంటి సార్? ఉండండి నేను వెళ్ళి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి వస్తాను. ఏం బుర్రయ్య అనేది మనం పోలీసులకు రిపోర్ట్ చేశామని తెలిస్తే ఆ దొంగల అబ్బాయిని ఏం చేస్తారో ఏమో. ఏం చేసినా రిపోర్ట్ రాస్తారు సార్. మీరేం భయపడకండి నేను వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి వస్తాను. మీరు రెడీయా? సార్ ఈ మణి 50,000. ఇదిగో మీ బంగారు బాబు. బాబు నా అమ్మ ఎక్కడ పోయారో? ఇది కదా గారు స్వామీజీ భక్తులు. భక్తుడు కాదు పంచి దొంగ. ఆ దొంగల ముట్ట నాయకుడు. కాకపోతే వాడి బ్యాగ్ ఇక్కడెందుకు మిసేస్తాడు? అర్థం లేకుండా ఇతను ఎక్కడెందుకు ఉంటాడు? ఏం చెప్పమంటావు నాయన? అంతా వెంకటరమణ సంచోత్సవం. వేదాంతం కాదు నాకు కావాలి యథార్థం. వేదాంతాన్ని ఆశ్రయిస్తేనే యథార్థం దొరుకుతుంది. సత్రం కట్టించడానికి చందాలు ఇస్తామని అమలాపురం భక్తులు ఆహ్వానించారు. మేము వెళుతున్నాం. అంతా అబద్ధం. ఇన్స్పెక్టర్ గారు వారు నిజంగా సాబులు వారేనండి? ఇన్స్పెక్టర్ గారు నా బిడ్డను నాకు తగ్గించారు. నా పోయినప్పుడు మళ్ళీ నాకు జరిపించారు. ఇప్పుడు ఆ స్వామి వారికి దొరికి వెళ్ళి
పాపం కట్టుకోవడం లేదు చెప్పండి, రండి పోదా. నువ్వెక్కడైపోతావులే స్వామి. హరిం ఇదక్కయ్యా జరిగిన విషయం. ఆ పాప కథలన్నీ మర్చిపోయి నాతో ఉండం. చూడు, అదృష్టము లేదు దురదృష్టము లేదు, అవన్నీ పిచ్చి నమ్మకాలు. నా అది లేవంటే నేను ఒప్పుకోను. మన ప్రయత్నం కన్నా ఫలితం తక్కువైతే దూరదృష్టం, ఎక్కువ అయితే అదృష్టం. అంతే నిజం నిజం. మన హీరో రసశ్రీ గారు మందులో ఉన్నను మంచి మాట సెలవిచ్చినారు. ఈమె ఇతరుకు తీసుకుని రావాలని నా నెత్తిను నోరును కొట్టుకుని మొత్తుకుంటుంది. విన్నవారెవరు? నా మనం విన్నవారెవరు? ఏమిటండి అమ్మా, ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మనకేం నష్టం వచ్చింది? ఇంకా ఏం నష్టం రావాలి తల్లి? ఆ మహాతల్లి అడుగు పెట్టిన తర్వాత ఒక నాటకమును ఆడలేదు, ఒక కాంట్రాక్టీను రాలేదు. చాలరా? చాలండి. ఏమండి, మన వంగోలు నుంచి ఎవరో కాంట్రాక్ట్ వచ్చారుగా. వచ్చినాడు, అడిగినాడు, కానీ ఏమి ప్రయోజనము? రాబోవు నెలకట. అది మనం ఇంకను ప్రాక్టీస్ చేస్తున్న సమతున కయ్యమనేది గంగా గౌరీ సంవాదమే కావలయ్యునట. అది ఈమె అదృష్టం వల్లే వచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఎలాగో మనకు గంగ వేషానికి ఆర్టిస్ట్ కావాలి, ఆ వేషం ఏమీ వేస్తుంది. అవునవును, చాలా బాగుంటుంది. వద్దండి, నా బ్రతికే నాటకం అయిపోయింది. నన్ను వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్తామమ్మా. నా బంగారు బాబుని వెతకటానికి పిచ్చి పిల్ల వయసులో ఉన్నదాన్ని ఒంటరిగా వెళ్ళి ఎక్కడని వెతుకుతాం. నా మాట విని నాటకం నా వేషం విని ఊరు ఊరా తిరుగుతుంటాం కనుక ఎక్కడైనా నీ ప్రియుడు కనిపించవచ్చు. ఈ అభాగ్యరానికి అంత అదృష్టం అక్క. మనరమ్మా. ఏం బాబు? నన్ను ఇక్కడి నుంచి పంపించేసే, నువ్వు చాలా మంచిదన్న కదా. బాబు మన ఆ విషయాలు మాట్లాడకూడదు, ఇంకా చాలా చెడ్డవాడు. అయితే నాకే ఇట్టిను. అవద్దు. పోనీ ఇట్టిను. నాకు అసలు ఏమద్దు. మరేం కావాలి? నా భారత్ కావాలి. ఏ, నా పేరు బాగలేదా? బాగుంది. నేను అందంగా ఉన్నానా? ఓ చాలా బాగున్నావు. నీకు నచ్చానా? ఓ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నీతోనే ఉంటాను, ఆడుతూ పాడుతూ ఇద్దరం హాయిగా ఇక్కడే ఉందాం. ఏ ఇక్కడే ఉంటే నా భారతం కలుసుకునేది ఎట్లా? భారతీ 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 మంచిదాన్ని కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను. నీకోసం సర్వస్వం త్యాగం చేసిన ఒక ఆడదాని ముందు మరొక ఆడదాని పేరెత్తితే ఎంత కోపం వస్తుందో తెలుసా? పిచ్చి పిచ్చి వేషాలు మాని భారతిని మర్చిపో. బంగారు బాబు పాలు తీసుకో. నాకొద్దు. ఏ నా మీద కోపమా? నాకెవరి మీద కోపం లేదు, అందరికి నా మీద కోపం, అందుకే నన్ను అందరూ మోసం చేస్తున్నారు. బాబు ఎంత అమాయక హృదయం నీది, నిన్నెవరు బాధించకుండా నేను చూస్తాను. ఈ పాలు తాగా. వద్దు. నువ్వు పస్తు పడుకుంటే నేను చూడలేను బాబు. అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేసే. నీ బాధ చూస్తుంటే నిన్ను తప్పించాలా ఉంది, కానీ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని నా భయం. నిన్ను విడిచునే ఉండలేను బాబు. విడిచిపెట్టి ఉండడం ఎందుకు? నాతో వచ్చే. నిజంగానా? నీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పిస్తాను, నువ్వు లేకుండా ఇంట్లోనే ఉండనని చెప్పేస్తాను. ఎన్నాళ్ళకు విన్నాను ఇంత మంచి మాట. బాబు నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను, ఎలాగైనా నిన్ను తప్పిస్తాను. ఈ బిళ్ళ తీసుకో, చెకింగ్ వాళ్ళకి చూపించు, నిన్నెవరు సందేహించరు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మూలగా కూర్చో, నేను వచ్చి కలుసుకుంటాను. ఇద్దరం కలిసి హైదరాబాద్ జనతాలో వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళు, ఏ మాత్రం అనుమానం కలిగినా ఇంతగానో చిక్కులో పడతాం. అటుగా వెళ్ళు. ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళింది నన్ను ఒక్కడవే. ఇతని కోటు గడ్డం తోకి నెలపోయే. మొత్తం వాడు బయటకు వెళ్తుంటే ఎలా ఉండబెట్టారు? శోకం చూపిస్తే వదిలిపెట్టమని మీరే చెప్పారు. ఇంకా శోకం చూపెట్టాడు, వదిలిపెట్టాం. నీకు ఇచ్చిన టోకెన్ ఇంకొకటి దగ్గరికి ఎలా వెళ్ళింది? వెళ్ళిందండి. ఎవరు? నేను మిల్లు మేనేజర్ అండి. రావుడు రాడు వాడక్క.
ఈ దిన చాలా మంచి దిన. ఆండవాళ్ళు మగవాళ్ళు అందరికి దండాలు చేసుకుంటాను. మన ప్రొడ్యూసరే పంకనామాల గోవింద స్వామి గారే తిలకలూరిపేటల మంచం మిఠాయి వ్యాపారం చేసి గంప గంపలుగా డబ్బంతా సంపాదిస్తూ ఉంటారే, ఆ డబ్బంతా తోడుకుని వచ్చి మన తెలుగు తెల్లన్న చిత్ర పరిశ్రమలో వేస్తారే, చాలా గొప్ప విషయ సంతోషం. వారే ప్రారంభం చెయ్యబోయే భలే ప్రొడక్షన్స్ వారి అదిగో పులి ఇదిగో తోక చిత్రానికి నన్ను డైరెక్టర్ వాడుగా తోలుకుని వచ్చి ఉంటారే నిండా సంతోషం. మన ప్రొడ్యూసర్ వాడి ఫిలిం తప్పాలే నిండా దూరం పరిగెత్తవాలని ఆ ఏడు కొండల వాడిని ఆ దేవుడు వాడిని నేను అడుక్కుంటానే. అడుగు బంగారు ఎవడా నువ్వు? ఒరే విడి, రేటు గుర్రం మాదిరి రన్నింగ్ లో వస్తాడే, సాంబార్లో మునుగుతాడే. ఒరే ప్రొడక్షన్ మేనేజర్, ఏమిటి ఇదంతా? ఏమిటా ఏడుపు? ముందు వాడు ఎక్కడ ఉన్నాడు వెతుకు. సార్, మా కుర్రాడు ఒకడు పారిపోయిట్టు వచ్చాడు, ఇక్కడున్నాడా అండి? నీ వాడా వాడు నోటి కాడన్నాను నేలపాలు చేశాడు. కుర్రాడంట కుర్రాడు, ఇంకా సిగ్గు లేకొచ్చి అడుగుతున్నారు. ఉండవు ఈ దినం బకెట బకెటగా సాంబారు తాకుతామని సంతోషం చేస్తానే అంతా నాశనం చేసి ఉడుస్తావే, చెప్పాను చూడు. పల్లి చచ్చిపడింది పల్లె, అది నేను చూసుకుంటానే, నువ్వు నిలుచుకా మీరు చూసుకా. ఈవేళ ఎంత ఎంతో మంచిది. సమయానికి దేవుళ్ళగా వచ్చి మా అందరి ప్రాణాలు కాపాడాం. దేవుడి వాడు ఏమియా, సినిమాల స్టంట్ హీరో మాదిరి వచ్చి మనల్ని రక్షిస్తుంటాడే. మళ్ళీ వాడు తింటాక నల్లి తాగు తగ్గి ఉంటామే. క్యాంపర్లు వేసిన పంకారు పాపు వీడేదా? వీడిని పట్టుకుంటాక 25,000 దుట్టు వస్తును. అవునండి, ఇతను ఎక్కడుంటే అక్కడే అదృష్టం, అందుకనే మనందరం బ్రతికాం. ఇతను మన పిక్చర్ లో హీరోగా వేసుకుంటే ఇక మనం పట్టిందలా బంగారమే. ఎక్సలెంట్ యో బంగారు పాపు, నువ్వుదా మా పిక్చర్ హీరో. హీరో హీరో పట్టయ్యా, అది వాడు లేదు లేదు తోపతో వచ్చేస్తాను. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. లేడీస్ లా ఉంది, కూర్చోమ్మా. పర్వాలేదండి, బంగారు బాబు ఉన్నారండి? వయసు వయసు ఇంట్లో లేడు. మా అబ్బాయితో నీకేం పని? ఆయన నా స్నేహితుడండి. స్నేహితుడా? అయితే మాత్రం ఆడపిల్లవి రేతి పొట్టిట ఒంటరిగా తిరగడం ఏంటి, మా అబ్బాయితో తేగవేంటి? అత్తరకే మన అబ్బాయి తీయాడట. అమ్మా అటుపోయి కూర్చో. ఎంతయ్యా దాన్ని కూర్చోబెట్టావు? వయసు వచ్చిన ఆడపిల్లకి మగపిల్లడితో శేగమైంది రావడమే. ఈ రోజు నాకు ప్రాసనే ఆడ మగ అంతా సమానమే, పుట్టాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో డిఫరెన్స్. బాబు నేను మనోరమ్మని. మనోరమ్మ అప్పుడే మర్చిపోయావా? అబ్బే మర్చిపోలేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎంత చెప్పింది వచ్చి ఇప్పుడే? ఓకే చూస్తావా?
ప్రాణానికి తెగించి నిన్ను తప్పించాను కదా, నేను రాకుండానే రైలుకి వచ్చేసావి. అదే నువ్వు వచ్చే వరకు అక్కడ ఉంటే రింగర్ మనుషులు తెలిస్తే నన్ను చంపారు. నిజమే, వచ్చేటవే మంచిదండి. దొరికిపోటి నిన్ను నన్ను ఇద్దరిని చిత్తవాళ్ళు చేసేవాళ్ళు. నాకు చాలా భయంగా ఉంది బాబు. నీకేం భయం లేదు, నేనున్నానుగా. మనోరమ్మ నన్ను విడిచి వెళ్ళవుగా. నిన్ను విడిచిన ప్రతకన్నా అందుకే ప్రాణాన్ని కూడా తెగించి వచ్చాను. ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకుని నేను నీడగా ఉంటాను బాబు. సరే చూసుకుంటామా, ఎంత మంది? మూడు పేరా? ఓగో గంటలు వేస్తావా? హీరోయిన్ ముఖాలా ఇదంతా? ఏమమ్మా మీరంతా అద్దంలో మూతులు చూసుకుని వచ్చి ఉంటారా? లేవు, ట్యాంపల చూసి వస్తుంటాము. ఏమి నా మాటలంతా ఇమిటేషన్ చేసి నన్ను ఎక్కిరి చేస్తావా? ఎంత పొక్కరి! అది నాకు లేదు సార్. ఏది నీకు లేదు? పొక్కరు, నన్ను పాలు కాటివాడు. కాకినాడ దగ్గర నుంచి వస్తుంటాను. సినిమాలో హీరోయిన్ యాక్షన్ అంతా చేస్తాక నాకు నిండా సంతోషం ఏలాడతాడు. మెయిల్లో వేరే వస్తుంటాను. నువ్వు ఏమే మెయిల్ సినిమాలో యాక్షన్ చేస్తాక మంత మంతలకు వస్తారే? ఏమి నవ్వు చేస్తారే? మీకు ఛాన్స్ లేవో పూడ్చండి. నేను హీరోయిన్ వేషంతా చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావే, వారు చేసుకుంటారే నీ వేషం చూశాక. నా వేషానికి ఏమి, ఎక్కడ చూస్తాక అందమంతా వేలాడతాడు. సంతయారాణి మాదిరి ఉండవని నిండా జనాలంతా చెప్తారే. వేరే నల్లడి వాడు చెప్పి ఉంటాడు. అబ్బే నేను రికార్డ్ డాన్స్ అంతా చేశాను. లవ్ 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 అంటే నువ్వు లవ్ అంటే నరక వాళ్ళ అమ్మ మహంకాళి మమ్మల్ని చంపగా వెళ్ళమ్మా ఈ ఊరు వెళ్ళు. నేను ఎట్లదా పోతున్నావు? మన ఒకటే లింగం తప్పుడగ్గిలంతా వేసి వడ్డీ వ్యాపారం చేసి కూర్చున్న దుట్టు 50,000 తీసుకొచ్చేసాను చూసుకా. డైరెక్టర్ డైరెక్టర్ కారు ఏమయ్యా ఈ డబ్బుతో మడిచికి ఒక కారు? ఇప్పుడు ఏమి చెప్తావు? నాందా హీరోయిన్ అవుతును. అమితాబ్ అమితాబ్ నేను దాస్ చేస్తాను ఈ సినిమాలే. హీరోయిన్ అమ్మ వాడే కుసుక కుసుక. డైరెక్టర్ గారు ఇక గోవింద స్వామి మూసుక. హీరోయిన్ అమ్మ వాడే నా జరిగిన కథలే నిండా కష్టాలు చేసి బట్టల వ్యాపారం అంతా చేసి పైకి పైకి వస్తానే సోఫా మీదికి వస్తాను. ఇప్పుడు డైరెక్టర్ గా ఉంటాను. అతే మాత్రి నువ్వు ఇదే సినిమాలో హీరోయిన్ గా వస్తారే. అయ్యో భాషయ్యా, అయ్యో పాసా పాసా అని అరుస్తావే. తప్పు ఉంటాక టప్పింగ్ చేస్తామయ్యా తెలుగులో. ఇప్పుడు టాప్ హీరోయిన్ టప్పింగ్ తానే. అమ్మవాడికి మాంటలు వసిలేవంటాక టచన టచనగా నోట్లో వేస్తామే. పాంట వసిలేవంటాక వెనక నుంచి అరుస్తామే. పాంట హెడ్ ఉంటాక నెత్తి మీద ఇంకలు మొలమేస్తామే. ఇదంతా సినిమా ట్రిక్ అయ్యా. ఏమే అమ్మవాడి కథ నేను చూసుకుంటానే. డబ్బు సంగతి నువ్వు చేసుగా సినిమా పూర్తి చేసుగా. బంగారు బాబు నిజంగా బంగారు బాబు. అతన్ని హీరోగా బుక్ చేశాము, వెంటనే డబ్బుతో సహా హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇక మనం పట్టిందలా బంగారమే. బంగారమేమయ్యా ఈ బంగారమును మనకిదా ఇసుగా ఇసుగా. ఎంత అర్థంగా ఉంటావు, ఎంత అర్థంగా ఉంటావే నువ్వు నిసంచారాణి. చాలా సంతోషం. చూడండి తను తిని నలుగురికి పెట్టమని చేస్తాను, కానీ మా నాన్నగారు నలుగురికి పెట్టిన తర్వాత మనం తినాలి రాని చిన్నప్పటి నుంచి చెప్పారు. కాబట్టి వారి మాట నిలబెట్టడం కోసం నేను ఇప్పుడు కట్టబోయే ఈ బాటిల్ ఫ్యాక్టరీలో మిమ్మల్ని అందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏమంటారు? కొంప ముంచాడు. నేనేదో మాట వరుసగా అబద్ధం ఆడితే వీడు నిజంగానే చేసేస్తున్నాడే. ఆ అబ్బాయి గారు నిన్ననేగా అనుకున్నావు. అప్పుడే నిజంగా ఫ్యాక్టరీ కట్టింగ్ చేస్తున్నారా? ఫ్యాక్టరీ నిజంగా కట్టకపోతే పేగ ముఖాలతో కట్టారంట. చెప్తాం చెప్తాం, బాగా సెలవు ఇచ్చారు. మిగతాది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. మా వంతు ఎంత పడుతుందండి? అది మీ ఇష్టం. పిండి కొద్ది రొట్టె, పెట్టుబడి కొద్ది లాభాలు. అంతే కదండి, విన్నారా?
పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే లాభాలు అంత ఎక్కువగా వస్తాయట. చిత్రం వాటాదారులుగా ఉంటారా లేదా? ఏంటయ్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు, మీ వల్ల కాకపోతే చెప్పండి, ఆ డబ్బంతా నేనే వేస్తాను. ఎక్కడే చెక్కుపుక్కు. అదేమిటి నాన్న, మన దగ్గర డబ్బు లేకనా అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని? పైగా మంచిని 10 మందికి పంచిపెట్టమని మీరేగా చెప్పారు. మాకి చిన్న సందేహం. అడగండి. మేము ఎప్పుడు వ్యాపారం మానుకోవాలనుకుంటే అప్పుడు మాకు లాభంతో పాటు డబ్బు వాపస్ ఇచ్చేస్తా? వాయిస్ తప్పకుండాను. చిత్తం చిత్తం బాగా సెలవిచ్చారు. ఇదిగోనండి నా వాటా 2 లక్షలు. మాది 2 లక్షలు. ఏం శెట్టి గారు, బాబు గారు ఏమంటారు? చిత్తం చిత్తం సీసాల బ్యాటరీ అంటున్నారు. అవన్నీ పగిలిపోతాయో ఏమో, డబ్బాల బ్యాటరీ కట్టగలదండి. ఏం శెట్టి గారు, ఇంతకీ మీ దగ్గర డబ్బు ఉందా లేదా? అమ్మా 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 ఎంత మాట అన్నారు, రెడీగానే వచ్చానండి. చెక్కు కాదు రొక్కం. కానీ ఓ చిన్న మనవి, ఈ డబ్బులు ఎక్కలోకి రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఏమప్పా మీసాలే తుమ్మసిగిరంతా వేసి బాగా అంటిస్తున్నారా? అప్పా నువ్వో ఈ బేసంలో నిండా బాగుంటావయ్యా. ఏం బాగా, నన్ను విడిచిపెట్టిన సార్, నేను భారతను వెతుక్కోవాలి. అది లేవే, నువ్వు ఈ దేశంలో హీరోయిన్ని వెతుకుతావే. నువ్వు ఈ దేశంలో ఉంటాక ఓర్ను గుర్తు చేసిలేవే, నువ్వు సులభంగా తప్పించుకోవచ్చప్పా. అప్ప ఈ వేషంలో ఉంటే సులభంగా తప్పించుకోవచ్చా? అవే అవు. నువ్వే అక్కడ పోయి ఆ చెట్లే కూసుక, ఇక్కడ బూర వేస్తాడే, నువ్వు ఏర్పడి చేస్తా పరుకు పరుకున వస్తాయి. ఏమే అప్పా, నువ్వు వస్తానప్పా. సై ఏమప్పా రెడీయా? షాట్ కెమెరా బురా బుచ్చియా బురా బురాసే అంటే 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 ఏమయ్యా వాడు బుచ్చులేదే. అమ్మా గంగమ్మ తల్లి, వర్షాలు లేక పంటలు పండక పిల్లా జల్లా ఎండిపోతున్నారు, గ్రాసం లేక గొట్టు కూడా చిక్కి శల్యాలు అయిపోతున్నాయి. కనికరించి కాపాడు తల్లి. ఈ ఊరు చేసుకున్న పాపం పావాలని చదువుకున్న తుడుకాలంట రోనల్డ్ వాడు కాలంటి కానీ అప్పుడు వరకు వస్తున్నాడు. ఆ మహాత్ముడు ఎక్కడ దొరుకుతాడు తల్లి? మంచి అమ్మవారి దిగిపోయినట్టుంది ఇప్పుడు. ఎట్టాగంట ఎట్టాగంటలే, 4 నుండి 4 గంటలకి పంపిద్దాం. ఎక్కడైనా ఎవరైనా స్వామివారు దొరికితే తీసుకొస్తాం. మహాత్ముడు అయితే వర్షం వస్తుంది, లేకపోతే సరావతి ఇచ్చి పంపిస్తాం. అవునవును అంతే అదే. పద స్వామివారు మాట దేవుడు ఎరుగు, ఆఖరికి ఒక్క బైరాగానే కనిపించలేదు. ఏంటండి దిగ్గరు అటుండి చూసారా ప్రెసిడెంట్ గారు, అంతకంటే మహాత్ముడు ఎవడు ఉంటాడు? స్వామి నిలబడుతుంటే. అవునవును పదండి పదండి. మీ పుత్రులం స్వామి చూడండి రండి. నేను రాను. మీరు అలా అనకండి, మీరు వస్తే కానీ మాకు వర్షాలు రావు, మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. శాస్త్రులు గారు వారి శిష్యుడు మీ సేవ చేస్తారు. చూస్తారా అండి స్వామి వారు తీసుకురండి. పదండి స్వామి. దయచేయండి స్వామి. చూసారా స్వాముల వారు అడుగు పెట్టారు, వర్షం వచ్చేస్తుంది. సరే పదండి. చైనా డాక్టర్తో నా రూపం మార్పించుకుని జీవితాంతం హాయిగా బ్రతకచ్చు. ఈ డబ్బుతో ఇలాంటి మనోరమలు ఎందరినైనా నేను అనుభవించవచ్చు.
ఈ చిన్న ప్లాన్ నెరవేర్చామంటే నీకు 100,000 రూపాయలు ఉండిలో వేస్తా. అవునండి ఇన్స్పెక్టర్ గారు, నిన్న రాత్రి 10 గంటల దాకా ఏంటో ఉన్నాడు. పాటు ఫ్యాక్టరీ కానీ 10 లక్షల రూపాయలు కూడా వసూలు చేశాడు. ఆ డబ్బుతో పాటిన పెట్టులో ఉన్న నగా నట్రా అన్ని బ్రాండీ షాప్ బసవి లేడు, మన అబ్బాయి గారు బాకీ పెట్టారని వచ్చి అడిగి వెళ్ళాడండి. నా అంటయ్యా వాడు తాగుడు పడ మొదలెట్టాడు. అయ్యో ఎంత చనిపోయాడయ్యా పాపిసి దాని మూలానా. ఎవరావిడ ఎక్కడుంది? ఇంకా ఎక్కడుంటుంది ఆయన? మా గుండెల మీద కొంపట్ట ఎక్కడే వచ్చింది. మా కర్మ కాకపోతే ఏమిటి అంతా ఇన్స్పెక్టర్ గారు? ఇదిగో ఈ పాపిసిది. రంగయ్య గారు విచారించకండి. హరి ఓం తత్సత్. నమస్కారం భవే. సుఖీ భవ. ఏమిటి ఇట్లా చేశారు? మీరు ఫిలిం ప్రొడ్యూసర్ గారు, మీరు డైరెక్టర్ గారు, మీ బంగారు బాబుని మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చా. దండాలు చేసుకుంటానే. అబ్బే మీ పిన్నకాయ పంకారు పాపం ఉంటాడే, వాడు ఎక్కడిగా వేలాడతాడే? వాడే మా సినిమా అదుకో పుల్లి ఇదిగో తోకా చిత్రంలే 5 టప్పాల ఫిలిములో యాక్షన్ చేసి అది సగంలో ఉడిచి పారి వస్తాడే. మా ప్రొడ్యూసర్ పిన్నకాయ నిండా నష్టం తీస్తాడు పాంప, ఆ నష్టం ఓరి అయిస్తాడే. ఈయన ఎక్కడ ఊరికాడయ్యా? మావాడుంది సినిమాలో యాక్ట్ చేయడం రాత్రి దాకా ఎండే ఉంటే ఎట్లా ఉంటాడండి? నిన్న మధ్యాహ్నం దాకా మీ బంగారు బాబు మా షూటింగ్ లోనే ఉంటాను. రాత్రి నా నోట్లో కూడా స్వర్గానికి నొచ్చిన వేస్తాను. స్వర్గానికి నొచ్చినాయి. ఏమి ఆ మాటలు ఆడతావే? బంగారు పాపు మా దగ్గర లేడని చూస్తావా? వాడు లేకుంటాక కెమెరాలో ఎక్కడ చూడతావే? పేపర్ లో వాడు బొమ్మ ఎక్కడ అసుకుతావే? చూసుక టిపికల్ స్వామి. ఏంటి మాయా, ఇద్దరు మనుషులు ఎట్లుంటారని? ఉన్నది ఒక్కడే నాయన, రెండవ వాడు కల్పించిన మాయాస్వరూపం. మాయనే నిజమనుకుని మనం భ్రమపడుతూ ఉంటాం. ప్రత్యాన్వేషణ చేస్తే తెర తొలగిపోతుంది, ఆ సూత్రధారి కూడా మనకు సులభంగా దొరికిపోతాడు. ఏమంటారు ఇన్స్పెక్టర్ గారు? మీ వెర్రి వేదాంతం మానమంటాను, వచ్చిన పని చూసుకుని వెళ్ళమంటాను. నా కర్తవ్యాన్ని నేను ఎప్పుడు విస్మరించను ఇన్స్పెక్టర్ గారు. అందుకే నా శిష్యుల కష్టాలు తీరే మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఓ, మీకు ఆలోచించే పనే ఉంది స్వామీజీ. అవునవును, ఆలోచించవలసిన వారు మీరున్నారుగా. నేనేం ఆలోచించాలి? ఈ రంగయ్య గారికి ఆనాడు అప్పచెప్పినది ఏ బంగారు బాబునా అని. అయితే ఇద్దరు బంగారు బాబులున్నారని మీ అభిప్రాయమా? ఇదంతా వింటుంటే నాకు అలాగే తోస్తుంది. నాకు అదే సందేహం ఉంది స్వామి. మా వాడికి ఏ చెడ్డ వ్యాధి హ్యాబిట్లు లేవు, వీడికి అన్ని ఉన్నాయి. అంటే అప్పుడే నాకు ఎందుకు తెలియజేయలేదండి? మా సెక్రటరీ ఏదో ఊళ్ళు తిరుగుతున్నాడు, ఏ కూల్ డ్రింకో పుచ్చుకుంటున్నాడు అనుకున్నాను, కానీ ఇంత గూడు గుఠాడే ఉన్నాడు నాకేం తెలుసు. అంతేగా, మీలాంటి సామాన్యులు తెలుసుకోలేకపోవచ్చును, కానీ ఇన్స్పెక్టర్ గారు మాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కన్న తల్లిదండ్రులే కురవాళ్ళని పోల్చుకోలేకపోయినప్పుడు. అపార్థం చేసుకోకండి ఇన్స్పెక్టర్ గారు, సృష్టిలో ఏ రెండు ఒకటిగా ఉండవు. రూపంలోనూ గుణంలోనూ అలవాట్లలోనూ ఏదో ఒక వ్యత్యాసం ఉండి తీరుతుంది. నీటిలో జారలు తీయగల సమర్థులు పోలీసు, అందులోనూ మీరు సిఐడి ఆఫీసర్లు. మీరు తలుచుకుంటే కనిపెట్టలేకపోతారా? నిజం బంగారు బాబుని పట్టుకోలేకపోతారా? పట్టుకుని తీరుతాను. నా బాధ్యతను మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హరి ఓం తత్సం. చేజారిన డబ్బుతో పాటు కుర్రవాణ్ణి కూడా రంగయ్య గారికి అప్పగించిన రాత్రే మీ సామర్థ్యం తెలుసుకున్నాను. మీ సామర్థ్యం కూడా నేను ఇప్పుడే తెలుసుకున్నాను రంగయ్య గారు. మీ అబ్బాయిని త్వరలోనే పట్టుకుంటాను, వస్తాను. హరి ఓం తత్సం. హలో ఇన్స్పెక్టర్ గారా, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. అలాగే సార్, అలాగే. ఓకే ఓకే. ఈ హోటల్లో చింగ్ చంగ్ అనే చైనా డాక్టర్ ఉండాలి, ఉన్నాడు? ఆయన ఇక్కడ లేరండి, మొన్ననే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా?
ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అండి? తెలియదండి. రూమ్ అలాగే దీన్ని పేరు ఆ స్వామీజీ నిజానిజాలు తెలుసుకున్నావా? స్వామీజీ ఏ విధంగానూ మనం అనుమానించదగ్గ వ్యక్తి కాదు. సత్రం కట్టిస్తా అని చందాలు వసూలు చేస్తూ దుక్తి ముక్తి చూసుకునే దశది మరి మాత్రమే. జయ భారతి. జయ జయ భారతి. చెప్పు. ఆ తెలిసింది, త్వరలోనే మీకు ఒక ఆడపిల్ల. అమ్మ బాబోయ్, ఇప్పటికే ఆరుగురు ఆడపిల్లలతో వాళ్ళు ఆడిపోతున్నాను స్వామి. అటులను అయితే మగ పిల్లవాడే. అది స్వామి. నడవండి నడవండి. నాన్న అని పిలుస్తాడు ఎవరు? బాబెక్కడ? నాన్న అని పిలిచే నీ కొడుకుని గురించి తెలుసుకుందామని వచ్చావు కదా నాయన. అవును స్వామి. వాడు ఎక్కడున్నాడు, ఎట్లా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు? త్వరలోనే వస్తాడు. అతను వెతుక్కుంటూ వెళ్లిన భారతను వెంట పెట్టుకుని మరీ వస్తాడు. టిపికల్ టిపికల్. ఆ పిల్లని తీసుకొస్తే మా మిస్సు కసు పుసుమంటుంది. జై భారతి. ఆమె లేకుండా నీ కొడుకింటికి రాడు. అయితే వాడు ఎవరిని పెళ్లి చేసుకునే రమ్మానండి. ఆ లేడీస్ని ఎట్టాగా ఒప్పిస్తా స్వామి. మా వాడు కానీ ఇంటికి వచ్చాడంటే మీ పేరుతో 20 రిటర్న్ స్టాండ్లు కట్టిస్తా. జై భారతి. నమస్కారం స్వామి. జై భారతి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. స్వామి గారిని అడిగితే బంగారు బాబు ఎక్కడున్నాడో తెలుస్తుంది. పద స్వామి. స్వామి ఈనాడు వర్షము. తప్పక వచ్చు. వచ్చునా? హతవిధి. వర్షము వచ్చినట్టు నాటకం ఆగిపోయి ఎందుకు చేస్తావయ్యా? ఇదిగో కాంట్రాక్టర్ హీరో నేను చెప్తున్నాను. వర్షం పడ్డప్పుడు మందు కొడితే ఎంత మజాగా ఉంటుందో నీకేం తెలుసు. రాఘవయ్యా రసశ్రీ. స్వామి ఏమి ఈనాడు వర్షము రాకుండా తలుపు. ఇప్పుడు అటులైన రానే రాదు. అట్లయినా మేము నిష్క్రమించడం కాదు. మించుము 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 స్వామి. జయ భారతి. భారతి, స్వామిని వారు నేను పిలుస్తున్నారు. స్వామి. భారతి. స్వామి. ఏమి? మా భారతి మొదటిసారిగా మా నాటకంలో వేషం ఇస్తుంది. మీరు దీవించండి స్వామి. జై భారతి. నీ ప్రియుడు ఈ రాత్రికే నిన్ను కలుసుకోబోతున్నాడు. నమస్కారం స్వామి. స్వామి, మా కుర్రవాడు కనిపించట్లేదు. వాడు మీకు దొరకడు. దొరకపోతే ఎలా స్వామి? వాడు కనిపించే దారి చెప్పండి. వారు మాకు కావలసిన వాడు. మీరు కావలసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతున్నారు. మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు? మీరు దొంగలు కాబట్టి. వీడు దొంగల అయితే పట్టుకోండి. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారు బాబు? సరాసరి తిరుపతి వెళ్ళడం మంచిది. అక్కడ మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళామంటే మన వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. ఎక్కడ తీసుకురానా? అలాగే ఇదిగో డబ్బు. ఇప్పుడే వచ్చేస్తాను. టికెట్లు తీసుకొచ్చాను. యువరటెన్షన్ ప్లీజ్. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. Thank you.
బంగారు బాబు ఏమిటిది? బ్రాండ్ స్వర్గానికి నిత్యం. బంగారు బాబు ఇవన్నీ ఎప్పుడు అలవాటు చేసుకున్నా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అవును చిన్నప్పటి నుంచి. ఈ బాబుతో మా రాముడు భీముడు కూడా తాగలేరు. అది సరే గాని కనకదుర్గ కొండ మెట్ల మీద నాతో ఏమని చెప్పా? తాగమని చెప్పానులే, కానీ అలవాటు. మెల్లగా మానేస్తా, నువ్వు వెళ్ళి తల్లగా పడుకు. గుడ్ నైట్. మన పెళ్లి ఎప్పుడైపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళ? అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. అవును ఒట్టు. అయ్యో తత్సర్, ఏది నాయనా నీ చెయ్యి. ఎందుకు? నిర్మాతల భాగోగులు హీరోల చేతుల్లోనే కదా ఉంటాయి, నీ చెయ్యి చూచి అవి నిర్ణయించండి తొందరగానే. ఆనాటి రేఖలన్నీ మారిపోయాయే. నీ చేతిలో కళ్యాణ రేఖ ఈ రోజున కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది నాయన. ఇంటికి పెంట్లీ తిరుపతిని దాచి చేసి విడుస్తామే. థ్యాంక్ యూ. మీ షూటింగ్ కూడా ఆ వెంకటరమణుని సాన్నిధ్యంలోనే ప్రారంభించండి, అంతా జయప్రదం అవుతుంది. అలాగే స్వామి. కానీ మీ హీరోకి స్థాన ప్రస్తుతం ఉన్నట్లు కనిపిస్తోంది, మళ్ళీ పారిపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. తమరికి ఏదైనా? తప్పక స్వీకరిస్తాం. తిరుపతిలో కట్టించబోయే సత్రానికి చందా ఇస్తే ప్రస్తుతానికి 5000 ఉంటుంది. హరి ఓం తత్సత్. శిష్య వారికి రసీదు. చూడండి, ఆగిపోయిన చిత్రం కనుక ఆరంభించే ముందు తిరుపతి కొండపై షూటింగ్ జరుపుతున్నట్టు పత్రికల్లో ప్రకటించడం మనకు మంచిది. అవరే స్వామి వాడిని తోలుకుపోతాక ప్రయాణ ఏర్పాటు చేసి ఉడుస్తామే. ఏమే శిష్యుడు వాడే, ఇది అబ్బా స్వామి వాడి కంట నాకుడుస్తామే. ఓహో శుభమస్తు శుభమస్తు. ఏమమ్మా భారతి, ఒకరి కోసం ఒకరు వెతుకుతూ వెళ్ళి ఒకటిగా వచ్చి చేరారన్నమాట. అయోమయ పరిస్థితిలో ఉన్నాను స్వామి. మరేం పర్వాలేదులే, ఉప్పు కప్పు రంగు ఒక్క పూలిక నుండు ఆ పద్యం నీకు తెలుసు కదూ. ఏమైనా ఆడపిల్లవు, జాగ్రత్తగా ఉండు. హరి ఓం తత్సండి. ఇందులో భారతి బంగారు బాబులు పెళ్ళారు రాసారే, ఇది నిజం పెళ్ళా సినిమా పెళ్ళా? ఏమో నాకు మాత్రమేం తెలుసు, ఇటు తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం కదా చూద్దాం. ప్రయాణానికి డబ్బు అంతా ఏర్పాటు చేశాం, 2 టికెట్లు కూడా రిజర్వ్ చేయించాం. తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ ఎందుకయ్యా? తిరుపతి? మరి మన ఇన్సూరెన్స్ దావా విషయంగా లాయర్ గారితో మీరు ఢిల్లీ వెళ్తున్నారేమో అనుకున్నాను. సెక్రటరీ, ఆ విషయాలన్నీ నాకు ఎందుకు పెడతావయ్యా? అవన్నీ నువ్వు చూసుకో. అమ్మాయి తిరుపతి వస్తుందని పేపర్లో పడింది, నేను నా భార్య కలిసి తిరుపతి వెళ్తున్నా. మంచిది. విష్ణు ఏం చేయదే, ఆ సెక్రటరీ నువ్వు గుసగుసలు ఆడుకున్నారు ఏంటో, నాకంతా అయోమయంగా ఉంది. నేనంతా మాట్లాడేశాను, 5 లక్షలు ఇచ్చాను. వారం రోజుల్లోగా మనం అనుకున్న సొమ్ము బిజినెస్ అవ్వాలి. సౌభాగ్యమస్తు స్వామి. మా పరిస్థితి చూశారుగా, మేము ఎవరికి అన్యాయం చేశామని మా గట్టి చెప్పాలని స్వామి. రంగయ్య గారు బాధపడకండి, ఆ వెంకటరమణమూర్తి మిమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తారు. ఎదువే స్వామి, అంతా వెంకటరమణమూర్తి చలవే. లేకపోతే తోడేళ్ళంటే మా సెక్రటరీ అప్పులు వాడు తీపుతుంటే ఇట్లా మమ్మల్ని ఆడుకోవటానికి ముందుకొస్తాడా చెప్పండి. అంటే ఏమైనా ధన సహాయం చేస్తున్నాడా? అట్టాకిదేనండి, తిరుపతిలో ఏదో 1 లక్షకు 5 లక్షలు ఇచ్చే వ్యాపారం ఉందట, అది చేసి పెడతానన్నాడు. ఓహో స్వామి, ఇటువంటి వ్యాపారంలో ఏ డిఫికల్ట్ ఉండదు అనుకుంటా. ఎవరేమంటారు? హరి ఓం హరి ఓం. ఆ 7 కుండల వాణి సాన్నిధ్యంలో ఎవరు ఏ అన్యాయం చేయదలుచుకున్నా జరగదు. కానీ ఇది కొంచెం కష్టతరమైన వ్యాపారం కాబట్టి నాకు తెలిసినట్లు కూడా ఇంకెవరికి తెలియనివ్వకండి. అమ్మా వస్తాం. అదే స్వామి, కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నట్టు మాకు యోగ సమాధిలో తెలిసింది స్వామి. ఆ సంతోష వార్త మీ చెవిని వేసుకోదామని వచ్చాం. వస్తాం.
హరి ఓం తత్స హరి ఓం తత్స అరది బంగారు బాబు ఏమిటిది స్వర్గానికి నిచ్చిన వేస రంభ లేనిదే రంజు లేదని ఇక్కడికి వచ్చి బంగారు బాబు ముందు ఇక్కడేసి వెళ్ళు ఎందుకు మన ఇలా ఒంటరిగా ఒక గదిలో ఉండటం మంచిది కాదు పెళ్లికి అవసరం దాన్ని పెళ్లి చేసుకుంటున్నాగా ప్రొడ్యూసర్ చేయిస్తా అన్నారుగా ఆయన అంటే మాత్రం మన పెళ్లి ఎలా జరుగుతుంది మీ అమ్మ నాన్న ఇచ్చలేకుండా నాకు కావాలి వాళ్ళు మన ఇంట్లో ఒక రాణి ఉంటుంది మనం ఎలా బ్రతుకుతాం వాళ్ళకి కావలసినంత ఆస్తుంది నీ దగ్గర ఏముంది 20 లక్షలు ఉన్నా ఏమి అన్నట్టున్నా 20 లక్షల అంతేకాదు 1 లక్ష రూపాయలు ఖరీదేసే నగలు కూడా ఉన్నాయి నిజం 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 ఏది నిజం కాకపోయినా ఇది మాత్రం నిజం ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచే అండి రంగ ఇంట్లో వచ్చి ఎందుకు భయపడదా అబ్బే ఏలేదు వాళ్ళు నిన్ను పట్టుకుంటేనా నన్ను పట్టుకుంటే లాభం ఆ డబ్బు నా దగ్గర లేదా ఎక్కడ దాచిపెట్టావేంటి ఎక్కడ తిరుపతి కొండలో తిరుపతి కొండలోనా అవును రేపు వెళ్ళినప్పుడు చూపిస్తానే భారవి 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 మీరు పెట్రోల్ కొట్టించారండి మేము అలా వెళ్ళి కూర్చుంటాం భారతి పద ఏమండి బంగారు బాబు వెళ్ళిపోతాడు మారిపోతాడేమో భారతి మధ్యలో ఈ వెతవ షూటింగ్ కూడా పడవచ్చు పడి లేకపోతే మన పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏం కారు పాప నన్ను అడగకుండా అంత బ్రహ్మాండంగా పేపర్లో పబ్లిసిటీ ఎందుకు ఇచ్చారా కాన్ఫరెన్స్ అయితే లేవు కారు పాప లేకపోతే ఎలాగండి అట్లే ఆగిపోయింది ఇచ్చారు అబ్బే వాడికి ఐడియా నేను రాయించుకుంటావే ఐడియా నువ్వు ఇచ్చావు అబ్బే నీ తలకే ఆ పబ్లిసిటీ కానీ మా అమ్మ నాన్న చూశారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోతారు నీ షూటింగ్ జరగదు మా పెళ్లి అయ్యో అది లేదు కారు పాప మీ అమ్మ వాడి కాళ్ళ మీద మేము ఇతర కంటం వేలాడతామే మా పని పుచ్చింది అయితే కండిషన్ మీ పిక్చర్ పూర్తయ్యే వరకు మా పెళ్ళే వరకు మా అమ్మ నాన్న వచ్చినా సరే మమ్మల్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వకూడదు ఇష్ట లేవే భారతి భారతి బంగారు బాబు స్వామీజీ ఏమిటి నాయన ఇక్కడ ఉన్నావు నా భారత్ ఎప్పుడు ఇలా కారులో వెళ్ళిందండి ఓహో అయితే తిరుపతికే వెళ్ళి ఉంటుంది చూడు నాయన మేము అక్కడికే వెళుతున్నాం మాతో పాటు రా ఎక్కు నన్ను వదలండి నన్ను వదలండి వదలండి హరి ఓం తత్స ఎక్కడికి నాయన స్వామీజీ నా భారతను కలుసుకోవాలి నన్ను వెళ్ళనివ్వండి తొందరపడకు నాయన దేనికైనా సమయాసమయాలు ఉంటాయి పరిస్థితులు అనుకూలించగానే నిన్న ఆమె దగ్గరికి నేనే తీసుకువెళ్తాను స్వామీజీ కంగారు పడకు నీ అర్థం లేని తొందర అనర్థానికే దారితీస్తుంది నువ్విప్పుడు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు నాయన సదానంద బంగారు బాబుని జాగ్రత్తగా చూసుకోండి స్వామీజీ స్వామీజీ స్వామి స్వామి నాయన మన వాళ్ళంతా సినిమా షూటింగ్ చూస్తారట తీసుకువెళ్ళండి హరి ఓం తత్సత్ ఏంటయ్యా సెక్రటరీ ఇచ్చా కాకపోయావు
అబ్బాయిని చూడడం కోసమని వెళ్తే ఆ సినిమా కంపెనీ వాళ్ళు వీల్లేదన్నారండి. అబ్బాయిని చూడకపోతే ఏటయ్యా? చూసేదేంటి, తీసుకెళ్ళిపోతాం రేపు. రేపా? సరే, వచ్చిన బిజినెస్ వ్యాపారం సంగతి ఏం చేసావు? అంతా రెడీ చేసుకొచ్చాను, మీదే ఆలస్యం. నమస్తే. నమస్తే నమస్తే. అయ్యి అయ్యి పెట్టి. అచ్చాపాయ్ పంచలాక్లాయ కాదు, డబ్బు ఇమ్మంటున్నాడు. వాళ్ళ డబ్బు బయట పెట్టమను. అలాగే అందులో తప్పే ఉంది. పర్వాలే పర్వాలే, పగలేదు ఎక్కి. హలో, ఏమిటి? మన కోయంబత్తూరు బస్సు విశాఖపట్నం ఉండేను పోలీసులు పట్టుకున్నారా? ఏమిటి? ఎవరు? రింగారు, ఇక నువ్వు తప్పించుకోలేవు. నా చేతిలో చిక్కావు. నువ్వు నా చేతుల్లో చిక్కావు? నేనెవ్వరికీ చిక్కను. రింగార్, నీ పిస్తూలు పేలదు. నీది అంతే. అదిగో చూడండి. ఏంటా పిస్తారు? ఆయన ఇన్స్పెక్టర్ గారు. మీరా ఇన్స్పెక్టర్? ఇన్స్పెక్టర్ వేషంలో మిమ్మల్ని మోసం చేసిన ఇంటర్నేషనల్ చీట్, ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఒక దొంగను మీ కుమారుడుగా మీకు అప్పగించిన పచ్చి మోసగాడు. అమ్మా, అన్ని రాష్ట్రాల్లోని దొంగ వ్యాపారులకు, దొంగ నోట్ల చలామణిదారులకు వీడు బాస్. వీడికి తోడు ఈ రింగర్. అయితే నువ్వు స్వామీజీవి కాను. ఆ వేషంలో మిమ్మల్ని భ్రమపెట్టి మీ గుట్టుమట్టులు తెలుసుకుని మిమ్మల్ని పట్టుకుంటున్న సెంట్రల్ సిఐడి ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి. ఏ, మీ దురాగతాలకు దుస్తంత్రాలకు అంతమేర్పడిందని చిత్తపడుతున్నారా? మోసగాళ్ళకే మునగాళ్ళం అనుకున్న మీరే మోసపోయినందుకు బాధపడుతున్నారా? కాదు, మా వాళ్ళ తెలివి తక్కువ వల్ల నువ్వు ఇంకా బ్రతుకున్నావే అని. నాగభూషణం, పంజాబ్లో మీరు చేసిన దురంతాలు, జరిపిన హత్యలు మా ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ అందిన్నాడే మిమ్మల్ని పట్టుకు తీరుతారని ప్రతిజ్ఞ చేశారు. ఏనాడు పోలీస్ ఆఫీసర్ హత్య చేయబడ్డాడో ఆనాడే మీరందరూ ఆంధ్రదేశంలో ఉన్నారని అర్థం చేసుకున్నాను. అందుకే బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు వచ్చాను. మీ నిజస్వరూపాలు బయటపడతాయేమోనని అడుగడుగునా నిన్ను వెంటాడుతున్నాను. నువ్వు తయారు చేసిన డూప్లికేట్ బంగారు బాబుని హస్త సాముద్రికను చూసే మిషన్తో కనిపెట్టాను. తప్పించుకున్న నిన్ను ఇక్కడికి రప్పించడానికి బంగారు బాబుని గురించి సినిమా పబ్లిసిటీ ఇప్పించాను. మాకు కూడా దొంగ నోట్ల మార్పిడి ఏర్పాటు చేయమని సెక్రటరీని బోటా కొట్టించి మీ టెన్ని పట్టించాను. ఆ నోట్ల మార్పిడికి రంగయ్య గారిని నేనే ఇక్కడికి పంపించాను. నేను పండిన వలలో పడ్డావు, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం కల్పించాను. నాగభూషణం, ఇక నీ యాత కట్టు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఈ నాగభూషణం నాగబాబు తగబట్టింది కాటు వేయక మరణం. అరే
ఇన్స్పెక్టర్ మర్డర్ చేసి ఈ నాటకం అంతా ఆడాము కౌంటర్ తీసుకెళ్ళండి అందరే ఇన్స్పెక్టర్ గారు మా బంగారు మా వేడి అడుగు సార్ దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడమే మా కర్తవ్యం. మీ కొడుకును తప్పక కాపాడతాం. నాన్న నాన్న వాడే ఆ మోసగాడు కాదు నాన్న, వాడు మోసగాడు.
ఇన్స్పెక్టర్ గారు, ఏంటి టిపికల్? ఇందులో మా బంగారు బాబు ఎవరు? నిజమైన బంగారు బాబు ఎవరో ఇప్పుడు తెలిసిందా? ఊరి రాసుకోరు, నా సొంత తీసావు కదరా. ఇదిగోండి మీ సొత్తు, ఆ దుర్మార్గుడు కాచేసింది. నమో వెంకటేశ.